హలో హాయ్ ఫ్రెండ్స్, ఎలా మీరు బాగున్నానుకుంటాం. వీటి నచ్చిందంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, టైం వేసుకుంటే డ్రామాలు కలుపుదాం. డ్రామా స్టార్టింగ్లో మీ అందరికీ తెలిసిందే కదా, ఈ రెండుకి విషయం ఇచ్చారని అప్పుడే డీబో అని బదర్ అని ఇంకా పిలిచి ఉంటాడు. ఇంకా చేయాలని పెళ్ళి అవుతూ ఉంటుంది. అప్పుడే ఇరుడు ఉంది కదా, అక్కడికి వచ్చి ఉండేది. ఇంక ఈ పెళ్ళి అసలు జరగదని అంటూ ఉండేది. ఇంకా జియాన్ ఉంది కదా, షాక్ అయిపోయింది, ఇది ఎలా నడుస్తుందని అనుకుంటుంది. అక్కడికి బాడీ గార్డులు వస్తూ ఉంటాడు, కానీ డీబో ఉన్నాడు కదా తన పవర్ తోటి వాళ్ళని అందరినీ పడేసి ఉంటాడు. ఇరుడు ఉంది కదా, ఇరు దగ్గరికి వెళ్ళి కిస్ పెట్టి ఉండేది. ఇంకా జియాన్ ఉంది కదా, ఇదంతా చూసి ఇరుడిని కొట్టడానికి వస్తూ ఉండేది. ఇరుడి అంటూ ఉండేది, ఈ పెళ్లి ఉంది కదా అసలు జరగదని అంటూ ఉండేది. మిషన్ ఉంది కదా, ఈ పెళ్లి ఎందుకు జరగదు జరుగుతుందని అంటూ ఉండేది. ఇంకా డీబో అంటున్నాడు, ఒకసారి ఎప్పుడైనా నీ అద్దాలను ఫేస్ చూసుకున్నా అని ఇంకా జియాని అంటూ ఉండేది. జియాన్ అంటూ ఉండేది, ఈ పార్టీలోకి చాలా పవర్ఫుల్ అయిన పర్సన్ వస్తున్నాడని అంటూ ఉండేది. ఇంకా డీబో అంటూ ఉంటాడు, ఆ పవర్ఫుల్ పర్సన్ ఎవడో కాదు నేనని అంటూ ఉంటాడు. ఇంకా జియాన్ ఉంది కదా నవ్వుకుంటూ ఉండేది. అంకుల్ ఉన్నారు కదా, అక్కడికి వచ్చి ఉంటాడు. ఇంకా జియాన్ ఉంది కదా, వాళ్ళ అంకుల్కి చెప్తూ ఉంటుంది, ఈ బాబు ఉన్నారు కదా నా పెళ్లి మొత్తం నాశనం చేశాడు, బుద్ధి చెప్పండి అంటూ ఉండేది. మిషన్ కూడా అలానే అంటూ ఉంటుంది. జియాన్ వాళ్ళ అంకుల్ ఉన్నారు కదా తన అంకుల్, ఇంకా మిషన్ని ఇంకా జియాన్ని బాగా కొట్టూ ఉంటాడు, చూపించండి మాస్టర్ని అంటూ ఉంటాడు. ఇంకా మీద వాళ్ళందరూ కదా చాలా షాక్ అయిపోయాడు, ఏంటి డీబో మాస్టర్ అని అంటూ ఉంటాడు. ఇంకా డీబో అంటూ ఉంటాడు, ఈ పిల్ల ఉంది కదా ఇప్పుడే కన్సైల్ అయిపోవాలి, ఇంకా మా డాడీ ఉన్నాడు కదా మమ్మీకే సొంతం ఎవరి కాదని అంటూ ఉంటాడు. ఇంకా జియాన్ అంకుల్ ఉన్నారు కదా, ఇంకా జియాన్కి చెప్పి ఉంటాడు ఈ పెళ్లి క్యాన్సిల్ అయిపోవాలని అంటూ ఉంటాడు. జియాన్ ఉంది కదా, ఇంకా వాళ్ళ అంకుల్ చెప్తూ ఉండేది, మీరు నాకు ప్రామిస్ చేశారు ఇలా చేయకూడదని అంటూ ఉంటుంది. ఇంకా వాళ్ళ అంకుల్ అంటూ ఉంటాడు, డీబో తోటి నేను ఇంకా ఏమి చేయలేను, ఇంకా ఈ పెళ్లి జరగాలని అంటూ ఉంటాడు. ఇంకా డీబో అంటూ ఉంటాడు, సరే అయితే నువ్వు నాతోనే ఫైటింగ్ చేయాలనుకుంటున్నావు కదా, సరే అయితే ఇప్పటి నుంచి నేను మాస్టర్ని కాదని అంటూ ఉంటాడు. జియాన్ వాళ్ళ అంకుల్ ఇంకా బాడీ గార్డ్స్ ఉన్నారు కదా డీబో తోటి ఫైటింగ్ చేయడానికి వస్తూ ఉంటాడు. నేను కదా డీబోకి చెప్తూ ఉండేది నువ్వు ఫైటింగ్ చేయగలవా అని అంటూ ఉంటుంది. ఇంకా డీబో అంటుంటాడు, మమ్మీ నా గురించి టెన్షన్ పడకండి అంటూ ఉంటాడు. ఇంకా డీబో అన్నాడు కదా తన పవర్ తోటి వాళ్ళని పడేసి ఉంటాడు అంటూ ఉంటాడు. ఏంటి నువ్వు ఒకవే మాస్టర్ వేటి, నాకు ఇంకో మాస్టర్ ఉన్నాడని ఇంకా మాస్టర్ని పిలిపించి ఉంటాడు. డ్యూటీ ఉంది కదా, అక్కడికి వచ్చి ఉండేది, మిగతా వాళ్ళందరూ ఉన్నారు కదా మాట్లాడుతూ ఉంటాడు, సేమ్ డీబో లాగున్నాడని అంటూ ఉంటాడు. ఇంకా జియాన్ అంటూ ఉంటుంది, ఈ అల్లరి పిల్లని ఎవరి లోపల తీసుకుని వచ్చింది, బయటకు పంపనని అంటూ ఉంటుంది. ఇంకా డూడు అంటూ ఉంటుంది, ఈ పెళ్లిలో నేను బయటికి కాదు నువ్వు బయటికి వెళ్ళాలని అంటూ ఉంటుంది. తన అంకులు ఉన్నారు కదా జియాని కొట్టి ఉంటాడు. ఇంకా జియాన్ అంటూ ఉంటుంది, మీరు ఎందుకు నన్ను కొట్టాడని అంటూ ఉంటుంది. ఇంకా అల్టిమేట్ బాస్ మీరు నమస్కారం అని ఇంకా తన అంకులు అంటూ ఉంటాడు. ఈ పెళ్లి ఉంది కదా ఏదోలాగా మీరు చేయండి అంటూ ఉంటాడు. డూడు ఉంది కదా సరే అని ఇంకా జియాన్ అంకుల్ మీద అటాక్ చేసి ఉంటుంది. డీబో ఉన్నాడు కదా సూపర్ సిస్టర్ అని అంటూ ఉంటాడు. ఇటు కదా విషయమైన షాక్ అయిపోయింది, ఏంటి తినకుండా నాకు తిరేనా అని అడుగుతూ ఉంటుంది. ఇంకా డూడు అంటూ ఉంటుంది, అవునమ్మా అని అంటూ ఉంటుంది. ఇంకా డీబో ఉన్నాడు కదా అంటూ ఉంటాడు, ఆ రోజు మీకు విషయం ఇచ్చాడు కదా, ఇంకా డూడే వచ్చి మిమ్మల్ని కాపాడిందమ్మా అని అంటూ ఉంటాడు. ఇంకా జియాన్ మీకు ఈ విషయం ఇచ్చిందని అంటున్నాడు, జియాన్ ఉండి థింక్ చేయలేదని అంటుంది. కానీ ఇరుడింది కదా గట్టిగా కొట్టింది. డీబో ఉన్నాడు కదా చెప్తూ ఉంటాడు, ఆ రోజు నర్సుకి మీరు నువ్వే డబ్బులు ఇచ్చా నాకు బాగా తెలుసు అని అంటూ ఉంటాడు. జియాన్ అంటుంది, నేను అలా చేయలేదు నా మాటలు నమ్మని ఈ రోజు చెప్తూ ఉంటుంది. ఈరోజు అంటుంది, వీళ్ళని ఈ పిల్లలే నమ్మని అంటుంది. పిల్లలు అంటుంటారు, మేము మీ పిల్లలు మీ నాన్న అని అంటూ ఉంటాడు. ఇంకా జియాన్ అంటుంది, వీళ్ళు మాటలు నమ్మకని అంటూ ఉంటుంది. కానీ ఈరో ఉన్నాడు కదా జియాన్ చేయి వదిలేసి ఉంటాడు. ఇరవై డాడీ ఉన్నాడు కదా అమ్మమ్మ కూడా వచ్చి ఉంటాడు. ఇంకా ఇరవై డాడీ అంటూ ఉంటాడు, ఇరుని మాటలు నమ్మకని అంటూ ఉంటాడు. కానీ ఇరవై ఉన్నాడు కదా, ఇంకా జియాంతి దుపట్టా ఉంటుంది కదా అది ఇరునికి పెట్టి ఉంటాడు. ఇంకా వాళ్ళిద్దరికి మ్యారేజ్ అయిపోయింది, ఇంకా వెళ్తూ ఉంటాడు. ఇంకా పిల్లలు ఉన్నారు కదా డాడీ మమ్మీకి ఇంకా పెళ్ళి అయిపోయిందని అంటూ ఉంటాడు. ఇంకా ఇరవై ఉన్నాడు కదా వెళ్తూ ఉంటాడు, ఇంకా పిల్లలు కూడా వెళ్తూ ఉంటాడు. ఇంకా వాళ్ళ డాడీ అంటూ ఉంటాడు, నీకు ఆస్తుల నుంచి ఒక వాట కూడా వద్దు అని అంటూ ఉంటాడు. ఇరవై అంటున్నా నాకు ఏమీ వద్దు ఆస్తుని ఇంకా ఇరుని తీసుకుని వెళ్ళిపోయి ఉంటాడు. ఇంకా జియాన్ని పోలీసులు పట్టుకుని తీసుకుని వెళ్ళిపోయి ఉంటాడు. ఇరో ఉన్నాడు కదా ఇరుని వాళ్ళ ఇంటికి తీసుకుని వచ్చి ఉంటాడు. ఇరో అంటూ ఉంటాడు, ఏంటి ఇంట్లోనే ఉంటున్నావు అను అని అంటూ ఉంటాడు. ఇరోని అంటుంది, నువ్వు వెళ్ళని అంటూ ఉంటుంది. ఇరో అంటుంటాడు, పెళ్లి నుంచి నన్ను కిడ్నాప్ చేసావు ఆయనకు కూడా ఇప్పుడు వెళ్ళిపోమంటున్నావా, అంత ఈజీ కాదని ఇరుని ఎత్తుకొని తీసుకుని వెళ్తూ ఉంటాడు. పిల్లలు ఉన్నాడు కదా ఇద్దరు వచ్చి ఉంటాడు, డాడీ మీ ఇద్దరు ఎంజాయ్ చేయండి మేము బయటికి వెళ్తామని వెళ్ళిపోయి ఉంటాడు. చీరలు కదా పెళ్లి నుంచి బయటకు వచ్చేసి ఉండేది. ఇంకా వాళ్ళ సెకండ్ అంకుల్కి ఫోన్ చేసి నాకు హెల్ప్ కావాలని అంటూ ఉంటుంది. వాళ్ళ సెకండ్ అంకుల్ అంటున్నాడు, నేను వస్తున్నాను ఆయన కూడా బిగ్ షాట్ ని కలవడానికి వస్తున్నానని అంటూ ఉంటాడు. ఇంకా ఇరవల్ డాడీ కూడా తెలిసి ఉంటుంది బిగ్ షాట్ వచ్చేసారని. ఇంకా ఇరుని కొట్టి ఉంటాడు, ఇరవల్ డాడీ నీ వల్లనే ఇప్పుడు బిగ్ షాట్ ఉన్నాడు కదా వస్తున్నాడు, ఆయన కూడా మన కంపెనీ మొత్తం నాశనం అయిపోయింది అనుకో నేను అసలు ఊరుకున్నాను అంటూ ఉంటాడు. జియానికి వాళ్ళ అంకులు చెప్తూ ఉంటాడు, బిగ్ షాట్ ఉన్నాడు కదా కీ ఫ్యామిలీకి వాళ్ళని కలవడానికి వస్తున్నాడని అంటూ ఉంటాడు. ఎవరో వాళ్ళు కూతురంట అని అంటూ ఉంటాడు. ఇంకా జియాన్ ఉంది కదా ఒకళ్ళు ఇరుని కాదు కదా అని ఒకరికి ఫోన్ చేసి చెప్తూ ఉంటుంది.
ఈరోజు నేను చూపిస్తుంటే తను ఒక లాకెట్ చేస్తూ ఉంటుంది. ఇంకా తను వాళ్ళ అమ్మ ఉంది కదా, చనిపోతున్నప్పుడు ఒక లాకెట్ ఇచ్చి ఉంటుంది. ఒకవేళ ఈరోని అనుకుంటూ ఉంటుంది, నేను రిచ్ ఫ్యామిలీ నుంచి కాదు కదా అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడు ఈరోని మమ్మీ ఉంది కదా అక్కడికి వచ్చి ఉంటుంది. ఇంకా ఆ లాకెట్ తీసేసుకుని ఈరోని తోసేసి వెళ్ళిపోయి ఉంటుంది. ఈరోని ఉంది కదా ఆ లాకెట్ కోసం వెళ్తూ ఉంటుంది. ఈరోని కదా ఈరోని దగ్గరికి వచ్చి చెప్తూ ఉంటాడు, నేను ఒక పార్టీకి వెళ్తున్నాను బిగ్ షాట్ కర్నూలానికి, అక్కడికి వస్తావా అని అంటూ ఉంటాడు నా గర్ల్ ఫ్రెండ్ లాగా. ఈరోని కూడా అనుకుంటూ ఉంటుంది, అవును బిగ్ షాట్ నుంచి నాకు కూడా ఇన్విటేషన్ కార్డ్ వచ్చింది కదా, నేను కూడా వస్తానని ఇంకా చెప్పింటుంది. ఇద్దరు ఉన్నాడు కదా వెళ్ళి ఉంటాడు పార్టీలోకి. అక్కడికి ఇరుణి వాళ్ళ మమ్మీ ఉంది కదా, ఇరుణి చూడగానే కొట్టుకుపోతుంది. అప్పుడు ఇరవన్న కదా చేయి పట్టుకుని ఉంటాడు. ఇంకోసారి ఇరుణి దగ్గరకు వచ్చాక ఉరుకొని అంటూ ఉంటాడు. ఇరవై ఉంది కదా ఇంకా చెప్తూ ఉండేది, ఇరవై బిగ్ షాట్ ఉన్నారు కదా నాకు ఇన్విటేషన్ కార్డ్ ఇచ్చారు, అవి నాకు రా ఫ్యామిలీ వాళ్ళు ఉన్నారు కదా ఆ ఫ్యామిలీకి కూతురు నిండినని చెప్పాడని అంటూ ఉంటాడు. ఇంకా ఇరవై సిస్టర్ అనేది, ఆహా ఎంత బిస్కెట్ వేస్తున్నాడు అని అంటూ ఉండేది. ఇరవై ఉంది కదా దానికి రెండు వేసి ఉండేది. అక్కడికి సెకండ్ అనుకోలు ఉన్నారు కదా, ఏంటి ఇక్కడ గోలు అని అంటూ ఉంటాడు. అప్పుడు యాన్ ఉన్నాడు కదా అక్కడికి వచ్చి ఉంటాడు, మీ ఏంటి ఇక్కడ గోలు అని అంటూ ఉంటాడు. ఇంకా ఏ రౌండ్ ఉన్నాడు ఏమీ లేదని అంటూ ఉంటాడు. ఇంకా తిన్న ఆఫ్ అని అంటూ ఉంటాడు. ఇంకా యాన్ అంటూ ఉంటాడు, ఏంటి మీ ఇద్దరికి డివోర్స్ అయిపోయింది కదా, మీ ఇద్దరు ఎప్పుడు హస్బెండ్ అండ్ వైఫ్ అని అంటూ ఉంటాడు. లేదు మీ ఇద్దరు హస్బెండ్ అండ్ వైఫ్ అని అంటూ ఉంటాడు. ఇంకా ఇరుణి వాళ్ళ సిస్టర్ ఉంది కదా, ఏదో వాగుతూ ఉంటుంది. యాన్ ఉన్నాడు కదా అప్పుడే తనని బాగా కొట్టి ఉంటాడు. ఇంకా సెకండ్ అంకుల్ అంటూ ఉంటాడు, ఇరుణి వాళ్ళ సిస్టర్ ఉంది కదా తనే ఈ ఇంటికి వారొస్తాడు అని అంటూ ఉంటాడు. ఇరుణి అంటుంది, అదేమీ కాదు ఆ లాకెట్ నాది నా తీసేసుకున్నాడని అంటూ ఉంటుంది. ఇరుణిలో మమ్మీ అంటుంది, లేదు ఇంక మీ సిస్టరే ఇంటి వారసులు అని అంటూ ఉంటుంది. ఇంక యాన్ అంటుంటాడు, సరే అయితే ఇంటి వారసు ఎవరో నేను కూడా చూస్తానని. ఇంకా ఇరుణి ఈ లాకెట్ ఉంది కదా ఎవరిది ఇంటి వారసు బ్లడ్ పడుతుందో అప్పుడే మెడుస్తుంది, అప్పుడు వరకు మెరుద్దని అంటూ ఉంటాడు. ఇరుణి ఉంది కదా ముందుకెళ్ళి తన బ్లడ్ వేసి ఉంటుంది, కానీ అది ఏమీ మెరదు నార్మల్గా ఉంటుంది. ఇరుణి వాళ్ళ సిస్టర్ ఇరవై మమ్మీ ఉంది కదా ఇద్దరు నవ్వుకుంటూ ఉంటాడు. చూశాడు కదా ఇరుణి అబద్ధం చెప్తుందని అంటూ ఉంటుంది. ఇరవై వాళ్ళ డాడీకి మాత్రం చాలా కోపించి ఇరుణి కొట్టడానికి వస్తూ ఉంటాడు, కానీ ఇరవై కదా అడ్డుకెళ్ళి ఉంటాడు. ఇంకా వాళ్ళ డాడీ అయితే చేతులు దెబ్బలు తిని ఉంటాడు. యాన్ ఉన్న కదా ఇంకా చాలా గోల ఆపడినాయి, ఇంటి వారసులలో నేనే కనిపెడతానని అంటూ ఉంటాడు. ఇరుణి వాళ్ళ మమ్మీ దగ్గరికి వెళ్ళి అడుగుతూ ఉంటాడు, వీళ్ళిద్దరిలోనే మీ కూతురు ఎవరు అరసలని అంటూ ఉంటాడు. ఇంకా ఇరుణి మమ్మీ ఉంది కదా ఇరుణిని చెప్పి ఉంటాడు. యాన్ అంటూ ఉంటాడు, అయితే మీ కూతురునే అందరూ బయట ఏడిపిస్తున్నాడు, కానీ మీ కూతురిని కాపాడడానికి వెళ్ళలేదు, కానీ సొంతకాని కూతురిని మాత్రం బాగా చూసుకుంటున్నానని అంటూ ఉంటాడు. కానీ ఇరుణి మమ్మీ ఉంది కదా సైలెంట్గా ఉంటుంది. ఇంకా ఇరుణి సిస్టర్ బ్లడ్ ఉంది కదా అక్కడ నెక్లెస్ మీద వేసి ఉంటుంది, కానీ అది ఏమీ మాడదు. ఇంకా ఇది ఫేక్ అని అంటూ ఉంటాడు. వాళ్ళ మమ్మీ దగ్గరికి వెళ్ళి అడుగుతూ ఉంటుంది, రియల్ నెక్లెస్ ఏదని అంటూ ఉంటుంది, కానీ తనుకున్న నాకు తెలియదని అంటూ ఉంటుంది. యాన్ అంటూ ఉంటాడు, రియల్ నెక్లెస్ ఎక్కడ ఉందో తర్వాత కనిపెడతాము, ఆయన కూడా ఇక్కడ బిగ్ షాట్ వస్తున్నాడని అంటూ ఉంటాడు. బిగ్ షాట్ ఉన్నాడు కదా అక్కడికి వచ్చి ఉంటాడు. ఇరుణి ఉంది కదా ఇంక బాబుని చూడగానే నువ్వు డీబో కదా అని అంటూ ఉండేది. ఆహా నువ్వు డీబోలో కాదు అని అంటూ ఉంటుంది. ఇంకా ఇరో అడుగుతుంటాడు, నువ్వు అసలు ఎన్ని పిల్లలకి డెలివరీ ఇచ్చాడని అంటూ ఉంటాడు. ఇరుణి వాళ్ళ సిస్టర్ ఉంది కదా అల్లరి పిల్లలు వచ్చేసారని అంటూ ఉంటుంది, కానీ బాడీ గార్డ్ ఉన్నాడు కదా రెండు మీకే ఉంటాడు. ఇంకా బాబు ఉన్నాడు కదా మమ్మీ మీకోసమే స్పెషల్గా ఈ పార్టీ పెట్టాడని అంటూ ఉంటాడు. ఇతను తల్లి కొనుక్కున్నాడు కదా హగ్ చేసుకుని ఉంటాడు. ఈరో అడుగుతూ ఉంటాడు, మీరు అసలు ఎన్ని పిల్లలని అంటూ ఉంటాడు. ఇంకా బాబు ఉన్నాడు కదా ఫోర్ అని చెప్పి ఉంటాడు. ఈరోన కదా ఇష్టమైన కదా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఇరుణి వాళ్ళ మమ్మీ ఉంది కదా అల్లరి పిల్లలు వచ్చేసారని అంటూ ఉంటాడు. ఇరో ఉంటాడు కదా దాన్ని పీకి ఉంటాడు. ఆ సెకండ్ అంకుల్ కూడా ఇంకా ఇరుణి సిస్టర్ని పీకి ఉంటాడు కదా తన హ్యాకర్స్ చెప్పి ఉంటాడు మొత్తం అంతా సెర్చ్ చేయండి అంటూ ఉంటాడు. మిగతా అందరూ చెప్తూ ఉంటాడు. ఇరుణి ఇంకా ఒక రిచ్ ఫ్యామిలీలో ఉంది, కి ఫ్యామిలీ వాళ్ళు ఉన్నారు కదా తనని పట్టుకుని వెళ్ళిపోయి ఉంటాడు. ఇంకా తను ప్రెగ్నెంట్ ఉన్నప్పుడే తను అమ్మేశారని అంటూ ఉంటాడు. ఇంకా మిగతా వాళ్ళందరూ కదా ఈ విషయం వినగానే షాక్ అయిపోయి ఉంటాడు. ఇంకా వెళ్ళి జైల్లో వేసేసి ఉంటాడు. ఇంకా బాబు ఉన్నారు కదా గేమ్ ఓవర్ అని అంటూ ఉంటాడు. సెకండ్ అంకుల్ ఉన్నాడు కదా యానికి సారీ చెప్తూ ఉంటాడు, కానీ యాన్ ఉన్నాడు కదా ఏమీ చేయమాటాడు. ఇంకా సెకండ్ అంకుల్ ఉన్నాడు కదా తనే తనే పనిష్మెంట్ చేస్తుంటాడు. ఇంకా తనని ఇక్కడ నుంచి బయటికి తీసుకుని వెళ్ళిపోవాలని యాన్ చెప్పి ఉంటాడు. యాన్ ఉన్నాడు కదా ఇరుణి దగ్గరకు వచ్చి చెప్తూ ఉంటాడు, ఈ ఫ్యామిలీకి మొత్తం పాలసీ నువ్వే అని అంటాడు. ఇప్పటి నుంచి నువ్వు చూసుకోవాలి, ఆయన కూడా హీరో ఉన్నాడు కదా నేను ఏమి చూసుకోలేదు, నేను చూసుకుంటానని అంటూ ఉంటాడు. హీరో అంటున్నాడు చూద్దాం ఆయన కూడా ఎవరు పోవాలని అంటూ ఉంటాడు. ఇద్దరున్నారు కదా చాలా కోపంగా చూసుకుంటూ ఉంటాడు. ఇంకా బయటకు వెళ్ళి ఉంటాడు. ఇంకా బాబు ఉన్నారు కదా ఇదంతా చూసి హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఈరుణి ఉంటుంది ఎందుకు హ్యాపీగా ఉన్నావు అని అంటూ ఉంటుంది. ఇంకా బాబు అంటుంటాడు ఇద్దరులో ఎవరైనా ఫాదర్ అయినా నాకు ఓకే అని ఇంకా చెప్పి వెళ్ళిపోయి ఉంటాడు. ఈరుణి ఇంకా బాబు వెనకాల వెళ్తూ ఉంటుంది. అప్పుడే వాళ్ళ తాతయ్యకి ఒంట్లో బాగులేదని తెలిసి ఉంటుంది. ఇంకా వెళ్ళి ఉంటుంది. తాతయ్య కండిషన్ ఉంది కదా అసలు బాగులేదు, అప్పుడు ఇరుడు ఉంది కదా నేను కాపాడుతానమ్మా అని అంటూ ఉంటుంది. ఇంకా పియే అంటూ ఉంటాడు అవును నువ్వు చిన్న పాపం నువ్వు అసలు ఎలా కాపగలవు అని అంటూ ఉంటాడు. ఇంకా డూరు అంటుంది నేను కాపాడగలనని అంటూ ఉంటుంది. ఇంకా డాక్టర్ అంటూ ఉంటాడు అసలు దేవుడు ఎవరు కాపాడలేడని అంటూ
అంటాడు. ఇంకా డూడు అంటూ దేవుడు కాపాడలేకపోతే ఏంటి, నేను కాపాడుతాను కదా అని అంటూ. ఇంకా డూడు ఉంది కదా వాళ్ళ తాతయ్యకి, ఇంకా మందులు మెడిసిన్స్ అవన్నీ వేస్తుంటుంది. తాతయ్య ఉన్నాడు కదా నార్మల్గా అయిపోయి ఉంటాడు. ఇంకా ఏడుడే ఉంది కదా వాళ్ళ తాతయ్య కళ్ళు తెరిచాడని హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇంకా డాక్టర్ ఉన్నాడు కదా ఇదంతా చూసి షాక్ అయిపోయి ఉంటాడు. అసలు నువ్వెవరినని అంటూ ఉంటాడు. నేను మెడికల్ డాక్టర్నని చెప్పిండేది. ఇంకా డాక్టర్ అని ఉంటాడు, మిమ్మల్ని ఎన్నో సంవత్సరాలు నుంచి కలవాలనుకున్నాను, ఇప్పుడు కలిసాను మిమ్మల్ని అంటాడు. తాతయ్యకి ఇంకా పిల్లల గురించి ఇరుని మొత్తం చెప్పేసిండి. బయట ఏడో యానన్ కదా ఇద్దరు ఫైటింగ్ చేస్తుంటారు చాలా పవర్ఫుల్గా, కానీ ఇరుడని కలిసి ఉంటాడు. ఇంకా ఇరు నుంచి చాలా దూరంగా ఉండి అంటూ ఉంటాడు. ఇంకా యాన్ అంటారు సరే సరే అని అంటూ ఉంటాడు. అప్పుడే బాబు ఉన్నాడు కదా అక్కడికి వచ్చి ఉంటాడు. ఇరు ఉన్నాడు కదా నువ్వు నా బాబువే కదా అని అంటూ ఉంటాడు. ఇంకా బాబు అంటాడు అంత నమ్మకం లేకపోతే మీరు నా హెయిర్ తీసుకొని డిన్నర్ చేస్తున్నాను అని అంటాడు. ఇరు అంటాడు ఏమీ వద్దు మీరు నా పిల్లలే అని ఇంకా చెప్పి వెళ్ళిపోయి ఉంటాడు. ఇంకా బాబు ఉన్నాడు కదా యాన్ని కూడా డాడీ అని పిలుస్తుంటాడు. యాన్ ఉన్నాడు కదా చిన్నప్పటి నుంచి పిల్లల్ని పెంచుంటాడు అందుకని డాడీ అని పిలుస్తుంటాడు పిల్లల్ని. ఇరు అన్నారు కదా ఇరుని దగ్గరికి వచ్చి చెప్తూ ఉంటాడు, ఏంటి నువ్వు యాన్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావా ఏంటి అని అంటూ ఉంటాడు. ఇరు అంటే నేను అతను ఎప్పుడు కలవలేదు కానీ అతను అందంగా ఉన్నాడని అంటూ ఉంటుంది. కానీ ఇరు అన్న కదా జెల్సీగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఇరు అంటే అతని కన్నా నువ్వే బాగా అందంగా ఉన్నావు అని అంటూ ఉంటుంది. ఇరు అన్నాడు కదా ఇరుని అంటూ ఉంటాడు నాకు ఒకసారి ఛాన్స్ అని అంటూ ఉంటాడు. ఇంకా ఇరుని ఉంది కదా కిస్ చేసి ఉంటుంది, ఇరు కూడా కిస్ చేసి ఉంటాడు. లక్ష్మణి ఇరు అన్న కదా లేచినప్పుడు ఇరుని పక్కన ఉండదు. ఇరు ఉంది కదా ఒక నోటి పెట్టి ఉంటుంది నేను ఫ్యామిలీ కూడా చూసుకోవాలి కదా అని ఇంకా వెళ్ళి ఉంటుంది. ఇరు ఉన్నాడు కదా తన పేరు అని అడుగుతుంటాడు, నేను ఇరుని ఇంప్రెస్ చేయాలని ఏం చేయాలని అంటూ ఉంటాడు. పియ అంటూ ఉంటాడు ఇక్కడ బిల్డింగ్ ఒక సేల్ పెట్టింది ఆయన కూడా అక్కడికి మీరు వెళ్ళండి బాస్ చాలా రిచ్ పర్సన్స్ వస్తుంటాడు మేడం కోసం కొనండి. ఇంకా మేడం ఉంది కదా ఇంప్రెస్ అవుతుందని అంటూ ఉంటాడు. జెన్నీని చూపిస్తూ ఉంటాడు తను చెప్తూ ఉంటుంది వాళ్ళ బాడీ గార్డ్స్ తోటి నన్ను అక్కడ తీసుకుని వెళ్ళండి ఇప్పుడు నాకు సేల్ అవుతుంది కదా అది కూడా మమ్మీ డాడీకి గిఫ్ట్ ఇవ్వాలని అంటూ ఉంటుంది. ఇలానుంది కదా తన పిల్లలు చెప్తూ ఉంటుంది నేను కూడా అక్కడికి వెళ్తాను ఇంకా బిల్డింగ్ సేల్ అవుతుంది కదా నేను కూడా మా పిల్లలకి మంచి ఇల్లు తీస్తానని అంటూ ఉంటుంది. జెన్నీని కూడా కదవాలనుకుంటున్నానని అంటూ ఉంటుంది. ఇంకా బాబు అంటుంటాడు అమ్మ మీరు సిస్టర్ని త్వరలో కలుస్తానని అంటూ ఉంటుంది. ఇంకా న్యూస్లో చూపిస్తూ ఉంటాడు లాంగ్ ఇలా ఉంది కదా అక్కడికి సీక్రెట్ బాస్ కూడా వస్తున్నాడంట కొద్దిగా వెయిట్ చేయండి అక్కడికి అది కూడా బిల్డింగ్ సేల్ చేయని అంటూ ఉంటాడు. జియన్ ఉంది కదా వాళ్ళ ఫస్ట్ అంకుల్ దగ్గరికి వెళ్ళి ఉంటుంది ఈ లాంగ్ ఇల్లు ఉంది కదా మనమే కొంటామని అంటూ ఉంటుంది. అంకుల్ అంటూ ఉంటాడు ఖచ్చితంగా వెళ్తాం ఆయన కూడా సీక్రెట్ బాస్ నేను చూడలేదు అతని ఫేస్ ఎప్పటి నుంచి చూడలేదని అంటూ ఉంటాడు. ఇరు ఉంది కదా అక్కడికి వెళ్ళి ఉంటుంది. ఇంకా జియాన్ ఉంది కదా నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటుంది. ఇరు ఉంది కదా దాని డోర్ మూవ్ పేసి ఉంటుంది. ఇంకా జియాన్ కోపం వచ్చి ఇరుని కొట్టడానికి వస్తూ ఉంటుంది కానీ ఇరు ఉంది కదా రివర్స్ లో దాన్ని కొడుతూ ఉంటుంది. అక్కడ లిటిల్ బాస్ ఉంది కదా వచ్చి ఉంటుంది. ఇంకా మిగతా వాళ్ళందరూ చెప్తూ ఉంటుంది ఇక్కడ బిల్డింగ్ సేల్ అవుతుంది కదా ఇక్కడ మిగతా వాళ్ళందరూ రావచ్చు కానీ జియాని మాత్రం రాకూడదని అంటూ ఉంటుంది. జియాని అంటూ ఉంటుంది నువ్వు అసలు ఎవరు ఇక్కడ అని అంటూ ఉంటుంది. ఇంకా పాప అంటూ ఉంటుంది ఇక్కడ బిల్డింగ్ సేల్ అవుతుంది కదా ఇక్కడికి ఎడ్డిన నేనని అంటూ ఉంటుంది. ఫస్ట్ అంకుల్ అంటుంటాడు ఈ పార్టీకి కార్డు ఉంది ఆయన కూడా నీ దగ్గర ఉందా అని అంటూ ఉంటుంది. కానీ పాప ఉంది కదా ఏమీ పట్టించుకోకుండా నీ పని తాత చూస్తానని ఇంకా వాళ్ళ మమ్మీకి స్పెషల్గా ఇది మీకు కార్డ్ అని అంటూ ఉంటుంది. ఇంకా పాప అంటుంది నువ్వు అసలు ఎవరి కూతురువని అంటూ ఉంటుంది. పాప అంటుంది మొత్తం బిల్డింగ్ సేల్ అయ్యాక మీకు తెలుస్తుందని అంటూ ఉంటుంది. ఫస్ట్ అంకుల్ ఉన్నాడు కదా ఈ కార్డు ఉంది కదా ఫేక్ ఆయన కూడా చైర్మన్ నువ్వు కాదని అంటూ ఉంటాడు. ఇంకా తను అంటుంది నేను చైర్మన్ అని అంటూ ఉంటుంది. అప్పుడే అంకుల్కి సీక్రెట్ బాక్స్ నుంచి మెసేజ్ వచ్చింటుంది నేను సీక్రెట్ చైర్మన్ అని పంపిస్తున్నానని. ఇంకా అంకుల్ ఉన్నారు కదా ఇంకా చేయని కొట్టి ఉంటాడు. ఇంకా చేయనుంది కదా ఏదో అడగబోతూ ఉంటుంది. అంకుల్ ఉన్నారు కదా పాపని చాలా మర్యాదగా ఇంకా తీసుకుని వెళ్తూ ఉంటాడు. ఇరునేది కదా ఈ పాపని చూడగానే ఇంకా ఆలోచిస్తూ ఉండేది నా ముగ్గురు పిల్లలు కదా చాలా డిఫరెంట్ పవర్ఫుల్ ఇంకా నాలుగో పాప కూడా చాలా పవర్ఫుల్గా ఉంటుందా ఒకవేళ తిరు నా పాప అని అనుకుంటూ ఉండేది. సేల్ ఉంది కదా స్టార్ట్ అయ్యి ఉంటుంది. ఇంకా ఇరుడి లాకెట్ ఉండేది కదా వాళ్ళ మమ్మీ ఇచ్చిన లాకెట్ అది ఇరుడి ఇది చూడగానే ఇంకా 20 మిలియన్ పెట్టి ఉంటుంది. ఇంకా జియానుంది కదా ఇరుని పెట్టిందని ఇంకా 30 మిలియన్ పెట్టి ఉంటుంది. ఇంకా ఇరుడి ఉంది కదా 50 మిలియన్ అని పెట్టి ఉంటుంది. ఇంకా జియానుంది కదా చాలా కోపంగా 100 మిలియన్ పెట్టి ఉంటుంది. ఇరుడింది కదా ఏమేమి మాట్లాడేది ఇంకా స్మైల్ చేస్తుంటుంది ఎందుకంటే తన బాబు ఉన్నాడు కదా ముందే ఇచ్చేస్తుంటాడు రియల్ది ఇంకా అది ఫేక్. ఇంకా జియానుంది కదా తన మనీ మొత్తం వేస్ట్ అయిపోయి ఉంటాయి ఇంకా నవ్వుకుంటూ ఉంటుంది. బిల్డింగ్ ఉంది కదా సేల్ అవబోతుంటుంది. అప్పుడే ఇరవై కదా అక్కడికి వచ్చి ఉంటాడు. ఇంకా జియానా ఉంది కదా 100 మిలియన్ పెట్టి ఉంటుంది. ఇంకా ఇరవై ఉంది కదా 300 అని పెట్టి ఉంటుంది. ఇరవై ఉన్నాడు కదా 200 అని పెట్టి ఉంటాడు. ఇంకా జియానా ఉంది కదా చాలా కొబ్బంగా 500 మిలియన్ పెట్టి ఉంటుంది. ఇరవై ఉంది కదా 1 మిలియన్ అని పెట్టి ఉంటుంది. ఇంకా జియానా కదా షాక్ అయిపోయింది ఇరవై దగ్గర ఇంత మనీ ఏంటి అని అనుకుంటూ ఉంటుంది. ఇంకా తన కార్డ్ చెక్ చేసి ఉంటాడు ఇరవై దగ్గర అంత మనీ ఉంటాయి. ఇంకా అప్పుడు సీక్రెట్ బాస్ ఉన్నాడు కదా అక్కడికి వచ్చి ఆపుంటాడు అంకుల్ని. కానీ అంకుల్ ఉన్నాడు కదా పట్టించుకోడు. ఇంకా జియానుంది కదా అంకుల్ మనీ మొత్తం పెట్టేసి ఉంటుంది. ఇంక మిలియన్ పెట్టాలనుకుంటాడు కానీ తన పియ ఉన్నాడు కదా ఆపుంటాడు. మిగతా వాళ్ళందరూ తెలిసి ఉంటుంది ఆ బిల్డింగ్ ఉంది కదా అసలు వేస్ట్ బిల్డింగ్ క్వాలిటీ కూడా ఏమీ మాట్లాడదు కదా అని. ఇంకా అంకుల్ ఉన్నాడు కదా తన మనీ మొత్తం లాస్ అయిపోయి ఉంటాడు. ఇంకా జియాని బాగా కొట్టి ఉంటాడు.
అప్పుడే బాబు నాకు కదా ఫస్ట్ అంకుల్ చెప్తూ ఉంటాడు, నేను చెప్పాను ఆయన కూడా కొనద్దాన్ని చూడు ఎలా లాస్ అయిపోయావని ఇంకా చెప్తూ ఉంటాడు. ఇంకా జయానంద్ కదా ఇది చీటింగ్ అయినా కూడా ఇది ఒక ఫేక్ గేమ్ అని అంటూ ఉంటాడు. ఇంకా పాప అంటుంది సరే అయితే ఇది ఫేక్ గేమ్ అంటున్నావు కదా నా ప్లేస్ లో నువ్వు కూర్చొని నేను అక్కడ కూర్చుంటానని అంటూ ఉంటుంది. మళ్ళీ బిల్లింగ్ ఉంది కదా సేల్కి వచ్చి ఉంటుంది. ఇంక ఇరవై ఉన్నారు కదా 100 కోట్లు అని చెప్పి ఉంటాడు. ఇరవై కదా 2 లక్షలు అని చెప్పి ఉంటుంది. ఇంకా 20 ఉన్నారు కదా 3 లక్షల కోట్లు అని చెప్పి ఉంటాడు. ఇంకా 20 ఉంది కదా 4 లక్షల కోట్లు అని చెప్పి ఉంటుంది. ఇంకా ఆ పర్సన్ అంటూ ఉంటాడు మీ దగ్గర అంత డబ్బులు లేదు మీ బ్యాంక్ లో అని అంటూ ఉంటాడు. ఇంకా ఇద్దరు ఉన్నారు కదా నవ్వుతూ ఉంటాడు. అప్పుడే 20 డాడీ ఉన్నారు కదా ఎవరు చెప్పాడు 20 దగ్గర డబ్బులు లేవని నేను ఇస్తానని అంటూ ఉంటాడు. 20 అమ్మమ్మ ఉంది కదా 20 దగ్గర వచ్చి నేను తప్పుగా అర్థం చేసుకున్నాము ఇంకా నా కొడుకుని మ్యారేజ్ చేసుకొని అంటూ ఉంది. కానీ 20 ఉంది కదా ఏమీ మాట్లాడకుండా ఇంకా తను బెట్టింగ్ పెట్టి ఉంటుంది. ఇంకా అమ్మమ్మ ఉందా సైలెంట్ గా ఉంటుందా తను కూడా 5 లక్షల కోట్లు అని చెప్పింది. ఇంకా 20 డాడీ కూడా సైలెంట్ గా ఉంటాడు 6 లక్షల కోట్లు అని చెప్పింటాడు. అప్పుడు వెనకాల నుంచి 7 లక్షల కోట్లు అని చెప్పింటాడు. అందరూ కదా షాక్ అయిపోయింటాడు. ఈరుడి వాళ్ళ పాప ఉంది కదా బెట్టింగ్ వేసి పాప ఉంది కదా ఇల్లు కొనేసి ఉండేది. ఇంకా పిల్లలందరూ కదా ఈరుడికి కలగంటలు కట్టి ఇంకా తీసుకుని వస్తుంటాడు. ఇంకా పిల్లలు ఉన్నారు కదా ఈరుడికి ఇంకా పిల్లలు ఉంది కదా గిఫ్ట్ ఇచ్చింటాడు. ఈరోని ఉంది కదా వాళ్ళ పిల్లలకు గిఫ్ట్ ఇచ్చడంతో ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుండేది. ఈరోన కదా తను పియకి చూపింటాడు కదా నాలుగు పాప ఎలా ఉంటుందని. ఇంకా పియ ఉన్నారు కదా ఫోటో తెచ్చి ఉంటాడు సరే మీ పాప అని అంటూ ఉంటాడు. ఇంకా ఈరోకి తెలిసి ఉండేది ఈ పాప అక్కడికి వచ్చింది కదా ఆయన కూడా తన ఫేస్ కి మాస్క్ పెట్టుకుంది అంటే మాకు మ్యారేజ్ కి గిఫ్ట్ ఇవ్వాలని అనుకుందనమాట అని అంటూ ఉంటాడు. ఇంకా తన పాపను చూడగానే సేమ్ నాలాగానే ఉంది కదా అని అనుకుంటూ ఉంటాడు. జీవనం కదా మెడికి చెప్పి ఈరుని పాల్లోనే ఇంకా విషయం కల్పమని చెప్పింది. ఈరుని కదా ఆ పాలు తాగి ఉండేది ఇంకా పడిపోయింది ఉంది కదా అమ్మకి ఎవరో మళ్ళీ విషయం ఇచ్చేసారని తెలిసి ఉండేది. ఈరో ఉన్నాడు కదా ఈరుని లేపుతూ ఉంటాడు. ఈరుని ఉంది కదా లేచి అంకుల్ ప్లీజ్ నన్ను బయటికి తీసుకుని వెళ్ళాను మీ కాల్లో అని అంటూ ఉండేది. ఈరో కూడా ఇంకా ఈరుని ఏంటి ఇంత చిన్నపిల్లగా మాట్లాడుతుంది అని ఇంకా మిగతా పిల్లలందరూ షాక్ అయిపోయింటారు. ఈరో అంటున్నారు సరే అయితే తీసుకుని వెళ్తానని అంటూ ఉంటాడు. ఇంకా ఈరో ఈరో ఉన్నాడు కదా ఈరుని తీసుకుని వెళ్తున్నప్పుడు ఇంకా దానిలో వాన పడుతూ ఉండేది. ఈరుడింది కదా తెలుగు కూడా ఈరో కాల్ మీద పడిపోయి ఉండేది. ఈరో ఉన్నారు కదా ఈరుడి తల పట్టుకుని అంటూ ఉంటాడు నువ్వు ఎందుకు చిన్నపిల్లలకు నటిస్తున్నావు చెప్పని అంటూ ఉంటాడు. మీరు ఏమంటున్నారు నాకు నాకు తెలియట్లేదని అంటున్నాడు. అయితే తెలియట్లేదా అయితే సరే నీ క్లోజ్ గా వస్తాను ఇంక చూడని అంటున్నాడు. ఈరుడి వద్దొద్దు నేను చెప్తానని అంటూ ఉంటాడు. నేను ఆ పాలు తాగుతున్నప్పుడు డూడి వచ్చి ఇంకా చెప్పింది ఆ పాల్లో విషయం కలిపారని. ఇంకా నేను అంతా నేను ఆ పాలు ఏం తాగలేదని అంటూ ఉండేది. ఇంక ఈరుడింది కదా ఈరుని ప్రపోజ్ చేసి ఉండేది. వీళ్ళిద్దరు కిస్ చేసుకుంటుంటాడు. అప్పుడు యాన్ ఉన్నాడు కదా ఇంకా ఈరుని ఈరుని కలవడానికి వస్తుంటాడు. వాళ్ళు ఇద్దరు కిస్ చేసుకోవడం చూసి అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటాడు. ఈరో ఉన్నాడు కదా ఇంకా తన పిల్లలతో హ్యాపీగా ఉంటాడు. ఈరోని కూడా తన ఫ్యామిలీతో హ్యాపీగా ఉంటుంది తన 4 పిల్లలతో. ఓకే ఫ్రెండ్స్ డ్రామా ఉంది కదా అయిపోయింది. వీడియో నచ్చిందంటే లైక్ చేసి చేయండి. మీకు సీక్రెట్ చాలా కావాలంటే కొద్దిగా కామెంట్ చేయండి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వెయిట్ చేయండి బాయ్.